అన్యోస్ అందరికీ నమస్కారం. నేను అనుష. వారు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థుల ఉద్యమాలలో కీలక పాత్ర వహించారు. తీవ్రంగా పోరాటం చేశారు విద్యార్థి ఉద్యమాలలో. ఇక తర్వాత రాజకీయాలలోకి ఎంటర్ అయ్యారు. దానికి బిఫోర్ అంటే ఈ మధ్య గ్యాప్లో ఆయన జర్నలిస్ట్గా కూడా వారు కొనసాగడం జరిగింది. ఇక ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో జనసేన పార్టీ తరపు నుంచి వారు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఆ జనసేన పార్టీలోకి నేను వెళ్ళడం అన్నది నా జీవితంలోనే నేను చేసిన అతి పెద్ద తప్పు అని చెప్పి ఆయన బాహాటంగానే ఆయన చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఏపీ బీజేపీకి సంబంధించి పొలిటికల్ అడ్వైజర్గా కూడా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనే పి విజయ్ బాబు గారు. ఈజ్ విత్ మీ ఇన్ మై షో క్లోజ్ ఎన్కౌంటర్ విత్ అనుష ఓన్లీ ఆన్ భవానీ హెచ్డి మూవీస్. నమస్కారం సార్. ఎలా ఉన్నారండి? సార్ ప్రస్తుతం మూడు రాజధానుల చర్చ బాగా వాడివేడిగా జరుగుతూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కొంతమంది బీజేపీ నాయకులు కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నట్టయితే కనుక ఇప్పుడు మీరు కూడా ఏపీ బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తిగా ఏం చెప్తారు ఈ మూడు రాజధానుల విషయం అన్నది, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం? ఈ అంశానికి సంబంధించి బీజేపీ ప్రతినిధిగా అంటే అది పార్టీ పాలసీ మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఈ అంశానికి సంబంధించి నేను మాట్లాడాల్సిన అవసరం కొంత ఉంది. ఏమిటి అన్నట్లయితే, దాదాపుగా 80వ దశకంలో అంటే ఇందాక మీ ఇంటర్లో చెప్పినట్టు నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండే రోజుల్లో ఈ ఏదో ఒక రీజనల్ ఇష్యూ లాంటిది అప్పట్లో కూడా ఏదో తెర మీదకి వచ్చింది. వచ్చినప్పుడు అప్పట్లో నేను ఏం చేశానంటే ఒక డిమాండ్ చేశాను. అది ఆ రోజుల్లో పత్రికల్లో కూడా ప్రముఖంగా పబ్లిష్ అయింది. ఏంటంటే నా ఫస్ట్ టైం నా డిమాండ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక శాసనసభ సమావేశాలు అంటే వర్షాకాల సమావేశాలు కానీ, వేసవికాల సమావేశాలు కానీ, శీతాకాల సమావేశాలు కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఐదర్ విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ పెట్టాలి అనేది. అదే రకంగా మన పార్లమెంటు సమావేశాలు ఒక సెషన్ హైదరాబాద్లో పెట్టాలి, అలాగే హైకోర్టు బెంచ్ ఒకటి కర్నూలులో పెట్టాలి లేదా గుంటూరులో పెట్టాలి, అదే రకంగా సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో పెట్టాలి. సుప్రీంకోర్టు బెంచ్ అనేటువంటిది హైదరాబాద్లో పెట్టాలనేది ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో అదే రకంగా దాంతో పాటుగా ఇప్పుడు దాదాపుగా కొంత మెల్లగా స్ప్రెడ్ అవుతున్న డిమాండ్ ఏంటంటే, మనం చూస్తున్నాం ఢిల్లీ వాతావరణ పరిస్థితులు కానీ లేదు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అటాక్స్ కానీ సెక్యూరిటీ పరంగా ఇలా రకరకాల వీటిని ఉన్నప్పుడు, లేదు ఉత్తర భారత దీనికి సంబంధించిన అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు తెర మీదకి తెచ్చి విషబీజాలు నాటడానికి ట్రై చేస్తున్నారు. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కానీ ఏంటన్నట్లయితే ఒక పార్లమెంట్ సెషన్ను హైదరాబాద్లో పెట్టాలి, అట్లాగే సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంది. లేదు అన్నట్టయితే పార్లమెంట్ సెషనే కాకుండా సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ని చేయాలి. సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ని చేసినట్లయితే వాతావరణ పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ అన్ని రకాలుగా కూడా ఇది అనువైనటువంటి ప్రదేశం, ప్రాంతం. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటిది. గతంలో కూడా ఇదే రిలేటెడ్గా నేను చేశాను. అయితే ఏంటంటే అనూహ్యంగా కొన్ని దశాబ్దాల తర్వాత ఇవాళ రాజధాని అనేటువంటిది ఏంటంటే పరిపాలనా వికేంద్రీకరణ, తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ ఆ ప్రాతిపదికగా ఇవాళ ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఈ అంశాలను సమర్థిస్తూనే అంతకంటే ముందు రాజధాని అమరావతిలో పెడతాం, దీన్ని ప్రపంచ రాజధానిగా చేస్తామని చెప్పిన అక్కడ రైతుల్ని నమ్మించి వాళ్ళని వాళ్ళ విశ్వాసాన్ని చూరగొన్నారు, బలవంతపెట్టారు, కన్విన్స్ చేశారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళ పంట పొలాలని ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు నిర్ణయం మారిపోయి అంటే పొలం ఇచ్చినటువంటి రైతులకి ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారా, వాళ్ళకి అనవసరం. ప్రభుత్వాన్ని కూడా భూములు ఇచ్చారు, ప్రభుత్వం వాళ్ళని నమ్మించింది. ఇవాళ వాళ్ళకి అది ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఇట్ ఈస్ ఐదర్ వాళ్ళు రాతపూర్వకంగా కనుక తీసుకున్నట్లయితే లీగల్గా మాట్లాడుకోవాలన్నప్పుడు ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది, నమ్మకం మాట ఇచ్చి తప్పారంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. సో ఆ రైతులకి మీరు ఏ రకంగా సముచితమైనటువంటి న్యాయం చేస్తారు, ఆ న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సో ఎలా న్యాయం చేస్తారు వాళ్ళకి ఏంటి అనేది కూడా అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం అందే బాధ్యత నైతికంగా. అందుకని వాళ్ళకి ఆ రైతులకు న్యాయం చేస్తూనే
ఈ విభజన అనేటువంటిది, ఈ పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు అనేటువంటిది సముచిత నిర్ణయం అనేది వ్యక్తిగతంగా నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఇది నా మనసులో చిరకాలంగా ఉన్నటువంటి ఇది కాబట్టి. ఖచ్చితంగా ఖచ్చితంగా నేనైతే ఇది రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఇది సముచితమైన నిర్ణయం. అయితే ఇక్కడే మళ్ళీ ఒక మెలికి ఉంది. ఆ రోజుల్లో నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ అతను ఏమనంటే, బాబు నీ ఆలోచన విధానం బాగానే ఉంది కానీ బట్ ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది ఇది. ఎందుకన్నట్లయితే ఒక పార్లమెంట్ సెషను లేకపోతే ఒక అసెంబ్లీ సెషను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో పెట్టాలి అన్నట్టయితే ఇది మామూలు విషయం కాదు. అక్కడి నుంచి సిబ్బంది పెద్ద భారీ ఎత్తున ఫైళ్ళు వ్యవహారాలు ఇవన్నీ మోసుకుంటూ రావటం తీసుకుపోవడం ఇన్ని అషామాషి కాదు, ఇది చాలా క్లిష్టతరమైనటువంటి అంశం అని చెప్పిన అప్పట్లో ఉన్నారు. అప్పటి పరిస్థితుల్లో అది కరెక్టే, కానీ ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకు అన్నట్టయితే మనం ఇప్పుడు కంప్యూటరైజేషన్ యుగంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అదంతా కంప్యూటరైజేషన్ బ్యాక్డ్రాప్లో ఇవాళ అమెరికాలో ఉన్న పనిని హైదరాబాద్లో ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నారు, అమెరికాలో పనిని కూడా అమెరికాలో ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నారు. అదే రకంగా పరిపాలనా విషయానికి వచ్చినప్పుడు కానీ పార్టీ వ్యవహారాలు కానీ నాయకులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లో నాయకులందరికీ వాళ్ళ పార్టీ నాయక శ్రేణులందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చి మానిటర్ చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఇది అసలు పెద్ద అంశమే కాదు. ఇది ఏది ఎగ్జిక్యూటివ్ ఒక చోట లేకపోతే క్యాపిటల్ ఒక చోట లెజిస్లేచర్ ఒక చోట ఇదేదో మొత్తం మెస్సప్ అయిపోతుందని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, అది పెద్ద ఇష్యూ కానే కాదు. రైట్ నౌ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్ టోటల్లీ పాజిబుల్. కానీ సార్, మూడు రాజధానులు అన్నది బయటకి వినిపిస్తున్న మాట అంతే తప్ప అసలైన రాజధాని ఇంకా వైజాగ్, అందులోనూ భీమ్లీని డిక్లేర్ చేశారు మొన్నే. ఓకే, సో ఇంకా అంటే ఇది మూడు రాజధానులు అన్నది జస్ట్ అమరావతి రైతుల్ని ఏదో కొంత మభ్య పెట్టడానికి తప్ప, అంటే ఇప్పటికే వాళ్ళు ఒక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో ఏదో వాళ్ళని మభ్య పెట్టడానికో మూడు రాజధానులు అనడం తప్ప ఇంకా సీఎం అనే ఒక వ్యక్తి ఎక్కడైతే కూర్చుంటారో దాన్నే ఒక రాజధానిగా కన్సిడర్ చేస్తాము. సో ఆబ్వియస్లీ వైజాగ్ ఉంటుంది క్యాపిటల్ అనే ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది కదా. మేబీ అందులో కూడా వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇంకొక ఇక్కడ ఇది ఈ విమర్శ కూడా నేను విన్నా, ఇది అసలు వాస్తవంగా కూడా మనకి ఇప్పటికే రెండు రాజధానులు ఉన్నాయి. చాలామంది పాయింట్ మర్చిపోతూ ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ రెండు రాజధానులు ఉన్నాయి, కానీ ఒకే రాజధానిగా గత 4 సంవత్సరాలు పరిపాలన సాగింది. ఏమిటి రెండు రాజధానులు అంటారు? ఆల్రెడీ ఉన్న రాజధానులు ఏంటి మనకి? హైదరాబాద్ రాజధానే కదా మనకి, ఉమ్మడి రాజధాని కదా. దాన్ని అసలు మర్చిపోయారు పూర్తిగా, మన బ్రెయిన్లోంచి కూడా వెళ్ళిపోయింది అది. రాజధాని అనే సంగతి టోటల్గా ఇదైపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అసలు టోటల్గా పూర్తిగా ముందుగానే ఇదైపోయింది. సో 10 సంవత్సరాల పాటు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇక్కడ ఉంది. అట్లాగే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు, కానీ పరిపాలన సాగుతుంది కేవలం అక్కడి నుంచి తప్ప ఇక్కడి నుంచి సాగడం లేదు. అలాగే రేపొద్దున ఎస్ వాళ్ళు క్రిటిసైజ్ చేసినట్టుగా మేబీ ఒకవేళ మొత్తంగా కూడా, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అనేది విశాఖపట్నం అని చెప్పన్నారు. సో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో దాదాపుగా పరిపాలన అంతా కూడా అక్కడే సాగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉంటారని చెప్పి అన్నారు కాబట్టి ఈ సచివాలయం, సచివులు, ముఖ్య సచివుడు వీళ్ళు ఎవరైతే ఎక్కడ ఉంటారో జనరల్ నిజంగానే పరిపాలన అనేది అక్కడే సాగుతుంది. కానీ ఒకటి మీరు ఇక్కడ గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రాంతాలకు అతీతంగా బీయింగ్ ఏ ఆంధ్రాయిట్, అంటే ఆంధ్రుడిగా ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా చూసినప్పుడు ఎవరో అక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టాలని ఎవరు వస్తారు, లేదు విదేశీ ప్రతినిధులు ఎవరు వస్తారు. ఒక్కసారి చూడండి అక్కడ ఆ రోడ్లు చూడండి, ఆ వ్యవహారం చూడండి, ఆ సందుల్లో గొంతుల్లోకి వెళ్ళినప్పుడు ఏ నమ్మకంతో భారీ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడి పెడతారు? విశాఖపట్నం ఇవాళ ఆ హైదరాబాద్కి ధీటుగా చెప్పుకోదగినటువంటి రాజధాని. వాస్తవానికి ప్రాంతీయ సంకుచితత్వంతో మాట్లాడాలన్నట్టయితే నాది విజయవాడ ప్రాంతం, అదే అభిమానంతో మాట్లాడతా. కానీ ఇక్కడ ఒక విశాల దృక్పథంతో రాష్ట్ర యొక్క అభివృద్ధి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని, అట్లాగే స్టేట్ ప్రైడ్, స్టేట్ ఇమేజ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రెడీలీ డెవలప్డ్ సిటీ అండ్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ఏషియా, ఆసియా ఖండంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండవ నగరంగా విశాఖపట్నానికి ఒక ఇది ఉంది, ప్రాముఖ్యత ఉంది.
ఆల్రెడీ అక్కడ ఒక ఇమేజ్ ఉంది ఆ నగరానికి. ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని రాజధానిగా చేసుకోవడంలో తప్పేం లేదు. అయితే కానీ అది చివరిలో ఉంటుంది ఉత్తరాంధ్ర ప్రాంతం, అది రాష్ట్రానికి చివరిలో ఉండే ఒక ప్లేస్ ని ఎలా క్యాపిటల్ చేస్తారు. ఆ రకంగా ఉన్నటువంటి క్యాపిటల్స్ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ చాలా ఉన్నాయి. ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది శరవేగంగా అభివృద్ధి చెందినప్పుడు, మొబిలిటీ అనేది విస్తృతంగా వ్యాపించినప్పుడు, అది ఆ మూలందా ఈ మూలందా అనేటువంటి ప్రశ్న, ఇవన్నీ కూడా కూవిమర్శల కిందకి వస్తాయి. మరి సరే, ఎవరికి ఏ మూలం ఉందంటారు? విశాఖపట్నం 13 జిల్లాల్లో ఎవరికి ఏ మూలం ఉంది? విశాఖపట్నం హైదరాబాద్ రాజధానిగా ఉంది. హైదరాబాదు పార్వతీపురం నుంచో లేకపోతే విజయనగరం నుంచో శ్రీకాకుళం నుంచో వచ్చే వాళ్ళకి మూల ప్రాంతం కాదా? ఇది మూలగా ఉన్న ప్రాంతమే కదా. మరి ఇన్ని సంవత్సరాలు మనగలిగాం కదా. ఇప్పుడు 13 రాష్ట్రాలు ట్రాన్స్పోర్టేషను విస్తృతమైనటువంటి ఫ్లైట్సు, కార్లు, బస్సులు నిమిష నిమిషానికి గంట గంటకి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు అది ఇలా గతంలో లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇవి కాదు అక్కడ పాయింట్స్. అయితే మీరు అన్నట్టు ఏంటంటే, ఏ అమరావతినైతే మనం ఇవాళ హైలైట్ చేస్తూ అక్కడ ప్రజల్లో ఒక ఆశలు రేకెత్తించి వాళ్ళ ఆస్తులు మనం అంటే ప్రభుత్వం తీసుకోవడం అనేటువంటి జరిగిందో, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతే తప్ప కాకుల్ని కొట్టి గద్దలు కేసినట్టు లేకపోతే గద్దలను కొట్టి కాకులు కేసినట్టు చేయడం కాదు. అది అది ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది మాత్రం ప్రభుత్వ విజ్ఞతగా మనం వదిలేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైజాగ్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక క్యాపిటల్గా ఉండే అర్హత వైజాగ్గే ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు రాజధానులు తీసుకొచ్చారు. కాకపోవచ్చు కాకపోవచ్చు, నా ఒపీనియన్ చెప్పాను నేను. ఏంటంటే ఇవాళ రెడీగా ఆంధ్రప్రదేశ్లో ఇది మన రాజధాని అని ఒక గర్వంగా చెప్పుకునేటువంటిది, ఎప్పటికో మన అభివృద్ధి చెందుతుంది, మన ముందు తరాలు 2వ తరంలో 3వ తరంలో 4వ తరంలో చూస్తారు ప్రపంచ రాజధాని అనేది తర్వాత మాట. ఇన్స్టెంట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, ఇప్పుడు తమిళనాడు క్యాపిటల్ అంటే చెన్నై, కర్ణాటక క్యాపిటల్ అంటే బెంగళూరు, తెలంగాణ క్యాపిటల్ అంటే హైదరాబాదు. ఆ రకంగా ఒక మహానగరం మనకు ఉంది అని చెప్పుకునేది ఉన్నది ఒకే ఒక నగరం, దట్ ఈస్ విశాఖపట్నం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనం దాన్ని సమర్థిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది సెకండరీ. ఒకవేళ రాజకీయ ఉద్దేశంతోనే తీసుకున్నారు అని చెప్పని అనుకుందాం. రాజకీయ ఉద్దేశంతో తీసుకున్నప్పుడు కూడా ఆయన ప్రత్యర్థిని దెబ్బతీసే స్ట్రాటజీలో ఆయన మేరకు అది కరెక్టే కావచ్చు కూడా. సార్, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా గట్టిగా విమర్శిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళని ఏంటి అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ బాగా చేశారు అని చెప్పి. అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో పొలాలు కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ భారీ స్థాయిలో బినామీల పేర్లతోటి కొన్ని వేల ఎకరాలు ఆల్రెడీ కొని పెట్టుకున్నారు అని చెప్పి. మేబీ దీనికి ధీటుగా ఏమన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు, అందుకనే ఏమన్నా వైజాగ్కి షిఫ్ట్ చేసే ఆలోచన అందువల్ల. ఆయన ఉద్దేశంలో అయితే ప్రధాన కారణం అదే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అసెంబ్లీలో బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక బ్లూ ప్రింట్ ఒకటి చూపించడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగింది, దాని బోర్డర్స్ అందరూ ఎవరెవరు ఎంత తీసుకున్నారని. అయితే దీని మీదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక డిమాండ్ చేసింది ఏంటంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే మీరు అన్నారు, బాగానే ఉంది, ఇవాళ అధికారంలోకి వచ్చారు మీరు, అధికారం మీ చేతుల్లో ఉంది, వాటి ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెడితే ప్రజలు నమ్ముతారు కదా, ఇంకా అసలు డిబేట్ అన్న క్వశ్చనే ఉండదుగా. సో ఎలా జరిగింది ఏంటనేది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం, వాళ్ళు బయట పెట్టాలి. బయట పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా అంతకు మించినటువంటి ఆర్థిక నేరం మరొకటి ఉండదు. అంటే మన చట్టాలు కొన్ని ఈ ఇన్సైడర్ ట్రేడింగ్కి వీటికి ఇక్కడ మనకి అట్రాక్ట్ అవుతాయా, ఏ మేరకు అట్రాక్ట్ అవుతాయి అనేది వేరే, కానీ ఇతరత్ర కొన్ని దేశాల్లో అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది చాలా ఆర్థిక పెద్ద ఆర్థిక నేరం కిందకు వస్తుంది. అది ఆ రకంగా కాబట్టి అది జరిగింది అంటే దాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది తర్వాత ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, పాలన వికేంద్రీకరణ ఎందుకు అవసరం అని చెప్పంటున్నానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేదు అంతకు ముందున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఏమైంది మొత్తం అభివృద్ధి అంతా కూడా హైదరాబాదు హైదరాబాదు పరిసరాలకే పరిమితం అయిపోయింది. ఫలితంగా మిగతా ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి. అటు అనంతపురం నిర్లక్ష్యానికి గురైంది, కర్నూలు నిర్లక్ష్యానికి గురైంది,
శ్రీకాకుళం విజయనగరం లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి, ఇటు తెలంగాణలో అనేక జిల్లాలు నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి. అయితే ఈ నిర్లక్ష్యం ఏమైంది, కేవలం హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది తెర మీదకి వచ్చింది. ఫలితంగా రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే అనంతపురం లేకపోతే ఇదే విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలది కూడా అదే పరిస్థితి. సో మరి ఆ జిల్లాలు కూడా అభివృద్ధి చెందకుండా కేవలం కృష్ణా గుంటూరు ప్రాంతాలు మాత్రమే, ఏదైతే ఫర్టైల్ ల్యాండ్ ఉందో, ఎక్కడైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఒక వర్గం వారని అంటున్నారు, నేను ఒక వర్గం ఒక కులం వారని నేను అన్ను, పెట్టుబడిదారులు దండిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా గుంటూరు ప్రాంతాలు, ఈ నాలుగు జిల్లాలు. ఈ నాలుగు జిల్లాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం అమరావతిలో రాజధాని ఉన్నప్పుడు ఉంటుంది. సో అమరావతిలో రాజధానిని పెట్టడం వల్ల మళ్ళీ తిరిగి ఇదే పరిస్థితి అటు అనంతపురానికి, అటు కర్నూలుకి, నెల్లూరుకి, లేకపోతే ఇటు విజయనగరానికి, శ్రీకాకుళానికి వచ్చేటువంటి ఇబ్బంది. అలా కాకుండా ఉండడం కోసమే ఇది అటు ఉత్తరాంధ్రని డెవలప్ చేయడానికి విశాఖపట్నం కావచ్చు, లేదు ఇటు పక్కన అంటే కర్నూలులో కోర్టు పెట్టినంత మాత్రం కర్నూలు ఏదో బ్రహ్మాండంగా ఇప్పుడేదో అన్నారు, రియల్ ఎస్టేట్ భూములన్నీ పెరిగిపోయినాయి, అది పెద్ద ఏదో అద్భుతాలు జరుగుతాయని నేనైతే అనుకోను. కానీ బట్ కడపలో స్టీల్ ప్లాంటు, అలాగే మన అనంతపురంలో ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, యూనివర్సిటీస్, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఇవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. బట్ ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా గుంటూరు ఏంటంటే వ్యవసాయ పరంగా ఫర్టైల్ ల్యాండ్స్, తర్వాత ఏంటి ఇవి తీర ప్రాంతాలు. ఈ తీర ప్రాంతాలని టూరిజంగా డెవలప్ చేస్తే మనకి వాళ్ళ కేవలం టూరిజం మీద దేశాలే మనగలుగుతున్న పరిస్థితి చూడవచ్చు. సింగపూర్ కానీ, మలేషియా కానీ, బాలీ కానీ, ఇలాంటి చిన్న చిన్న దేశాలు కేవలం టూరిజం ద్వారా విదేశీ ఆదాయంతోనే అవి దేశాలు మనగలుగుతున్నాయి. మనకి కూడా అదే రకంగా టోటల్గా ఒక కోస్టల్ బెల్ట్ అనేది ఉంది. ఈ కోస్టల్ బెల్ట్ని టూర్ తర్వాత మనకు కావలసినంత చారిత్రక సంపద ఉంది, కావలసినంత సంస్కృతి ఉంది. ఈ భాష, సంస్కృతి, సాహిత్యాలు వీటికి సంబంధించి మనం కనుక డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. సో ఆ కోణం నుంచి చేస్తూ అట్లాగే వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ మంచి ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నటువంటి జిల్లాలు, పొటెన్షియల్ జిల్లాలు ఈ జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి వైజ్ఞానిక కేంద్రాలని ఏర్పాటు చేయటం, కొత్త కొత్త పంటల్ని దిగుబడి చేయటం, పండిన పంట రైతుకి ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా వాటిని స్ట్రైట్ వే ఏ రకంగా మనం అమ్మొచ్చు, ఎక్స్పోర్ట్కి మనం ఏం చేయాలి. పంజాబ్ ఉంది, పంజాబ్లో తీసుకున్నట్టయితే మరి సోనా మసూరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి డిమాండ్ ఎక్స్పోర్ట్కి. కాకపోతే మన దానికి ఆ పరిస్థితి ఇంకా లేదు. అక్కడ ఇప్పటికీ కూడా మిల్లర్లు కానీ రైతులు కానీ ఎప్పుడు పంట చేతికి వచ్చిందంటే అదంతా కూడా ప్రాసెస్ అయ్యేదాకా వాళ్ళకి ఆందోళన. అలా కాకుండా అక్కడ రైతు పండించే పంట, తర్వాత మెయిన్ ఏంటంటే అసలు ఈ ప్రొడక్టు ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ కేంద్రాలుగా ఈ నాలుగు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు, వీటిల్ని డెవలప్ చేసుకోగలిగితే ఇవాళ రైతులు వచ్చి రోడ్డు మీదకి వచ్చేది అక్కడ ఏదో చేయండి అని అనక్కర్లా. వాళ్ళ స్వావలంబన, వాళ్ళ స్వయం కృషితో వాళ్ళని అద్భుతంగా ప్రపంచంలోనే, ఏ ప్రపంచం అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు చుక్కల్లో చూపించేవాళ్ళు, అలా కాకుండా నిజంగా ప్రపంచానికి అవసరమైనటువంటి ఆహారోత్పత్తులని ఉత్పత్తి చేయగలిగిన కేంద్రాలుగా ఆ జిల్లాను మార్చచ్చు. అలాంటి బంగారం ఉన్న భూమి అది. సరే సార్, ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రకటించి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే పాయింట్తో, ఇలా కారణాలు ఏవైనా సరే మొత్తానికి అయితే ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సరే ఇప్పుడు రాజధాని రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు కొట్టుకున్నారు అన్నట్టు ఏదో ఉరుమి మంగళం మీద పడ్డట్టు, ఇప్పుడు సరే వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసము ఈ కక్ష సాధింపు చర్యలు ఇలా సంథింగ్ ఈ డెసిషన్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు రాజధాని రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద టెంట్లు వేసుకొని మరి బయట వార్పులు చేసి ఆ పరిస్థితి అదే, వాళ్ళు చేయని నేరానికి వాళ్ళకి శిక్ష విధించడం అనేటువంటిది ప్రభుత్వానికి తగదు. కాబట్టి నేను ఫస్ట్లోనే అదే చెప్పా, ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూనే అంతకంటే ముందు రాజధాని రైతులకు జరిగిన అన్యాయాన్ని
ఎలా మీరు సవరిస్తారు, వాళ్ళకి సముచిత రీతిలో ఎలా న్యాయం చేస్తారనే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. వాళ్ళని గాలికి వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బీజేపీ పార్టీ ప్రతి విషయంలోనూ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ రావడం వెనక ఆంతర్యం ఏంటంటారు? ఏ విషయంలో అర్థం కాదు అంటే కొన్ని ఇలాంటి డెసిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సపోర్ట్ని అందిస్తూ ఉంది కదా బీజేపీ పార్టీ. అలా ఏం లేదు. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాల మీద డెఫినెట్గా మేము సమర్థిస్తాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటిని తీవ్రంగా గర్హిస్తామని నేను పదే పదే పలు సందర్భాల్లో చెప్పారు. సందర్భాల్లో చెప్పటమే కాకుండా ఇసుక వ్యవహారంలో కానీ లేదు అన్నట్టయితే భవన నిర్మాణ కార్మికుల వ్యవహారంలో కానీ ఇలా అనేక అంశాల మీద ఆయన గట్టిగా నిలదీసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణలో అన్న బీజేపీ పార్టీ చెప్పుకోవడానికి కొంత మనకి కనిపిస్తూ ఉంటుంది, ప్లస్ వాళ్ళు 4 ఎంపీ సీట్లని కూడా గెలుచుకున్న పరిస్థితి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఉంటుందంటారా? అంటే ఇన్ని ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు అక్కడ టీడీపీ ఉంది, జనసేన ఉంది, ఫోర్స్ అంటారా ఇవి సరే టీడీపీ ఫోర్స్ అనుకున్నా టీడీపీ అయితే ఫోర్స్ అనుకోవచ్చు, టీడీపీ ఫోర్స్ కాదంటారా? అన్నేళ్ల నుంచి పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ చాణక్యులు అంటారు, 40 ఏళ్ల అనుభవం. సరే మీరు ఫోర్స్ అంటున్నారు, నేను ఫార్స్ అంటున్నాను, అదే తేడా. టీడీపీ పార్టీనా ఎనీథింగ్, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, తర్వాత దేశంలోనే అత్యంత బలంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రెండే పార్టీలు తప్ప మిగతా మీరు చెప్పేటువంటి పార్టీలు ఏవైనా కూడా ఫోర్స్ కాదు, ఫార్స్ అంతే. అది చూస్తూనే ఉన్నాం కదా మన రోజు పెద్ద కామెడీ ఏంటంటే ప్రతిరోజు ఒక తమాషా, వాళ్ళు గతంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, ఏది అవునన్నారో, అది కాదంటాం, అది కాదన్నదో. టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నారా, జనసేన పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారా? అన్ని పార్టీలు అని చెప్తున్నా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, చతికిలబడినటువంటి నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా. కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో 4 ఎంపీ సీట్లు గెలిచారు, మీరు అక్కడ ఏమీ గెలవలేదు కాబట్టి మీ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసుకుంటే సెల్ఫ్ అంటే నేను పోయినా పర్వాలేదు కానీ నువ్వు కూడా పోవాలని ఇప్పుడు కొన్ని మనకు ఎలా ఉంటుందంటే సరదాగా ఒకడిని ఎవరినో గట్టిగా కావలించుకొని నదిలోకి దూకేస్తే ఏమవుతుంది, వాడు పోతాడు వీడు పోతాడు. సో అలా మేము నమ్మినందుకు ఏమైందంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి సంబంధించి కాసేపు ఏమో ప్యాకేజ్ బాగుందని, కాసేపు ఏమో అక్కర్లేదని, ఇదని అదని చేసి నరేంద్ర మోడీ గారిని ఒక దోషిగా నిలబెట్టి బీజేపీ, అదే అది చెప్తాను, ఆయన్ని బీజేపీ పార్టీని ఒక దోషిగా ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఫలితంగా లాస్ట్ మినిట్కి వచ్చేసరికి మేము వాస్తవాలను కూడా గట్టిగా మేము మా వాయిస్ మేము వినిపించడం వల్ల అవేమైందంటే అటు ఇటు లేకుండా మొత్తం ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఊహించిన స్థానాల కంటే అత్యధికంగా స్థానాలు రావడానికి కారణం ఏంటంటే పెట్టపోరు పిల్లి తీర్చిందని చెప్పని ఒక సామెత ఉంది. సో ఈ రెండు కలిసి ఉన్నటువంటి రెండు పార్టీలు తెలుగుదేశం బీజేపీ ఎప్పుడైతే పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే పని ఏదైందో అది థర్డ్ పార్టీకి ఆటోమేటిక్గా బెనిఫిట్ అయింది, అది కామన్ లాజిక్, అది అది జరిగింది. అయితే ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే మీరు అన్నట్టు అదే ఫోర్స్ లేదు, టోటల్గా సెల్ఫ్ డిఫెన్స్లోనేమో తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటు నిర్ణయం తీసుకోవాలో, వామపక్షాలతో కలిసి వెళ్ళాలా, కాషాయం కప్పుకోవాలా, అసలు ఏది కప్పుకోకుండా ఉండాలా అనేటువంటి కొట్టుమిట్టాడే స్థితిలోనేమో ఏదో ఉన్నది పోయింది ఏదో అంటారు, అట్లా ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా కేర్ చేసే పరిస్థితుల్లో లేని పార్టీగా వన్ మ్యాన్ షో కింద జనసేన పార్టీ మిగిలిపోయింది. అసలు ఎక్కడ చడీ చప్పుడు లేకుండా స్తబ్దుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో రాబోయే కాలంలో ఏంటంటే మీరు ఊహించనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది అతిశయం కాదు, ఇది రేపు జరగబోయేటువంటి వాస్తవం అది. ఎందుకంటారు ఇటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఎందుకు అంత శక్తి లేదంటారు? వేర్ ఇస్ ద క్రెడిబిలిటీ? ఇప్పుడు పార్టీ మనగలగాలంటే పార్టీ లీడర్కి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ ఉందా ఉంటే మరి వాళ్ళు పోగొట్టుకున్నారు కదా. అదే చెప్తున్నా, మరి మీరు అడగచ్చు, మరి బీజేపీకి ఉన్న క్రెడిబిలిటీ, బీజేపీ జాతీయ పార్టీ, బీజేపీకి ఉన్న జాతీయ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి అన్నట్లయితే గతంలో కంటే కూడా అత్యధిక స్థానాలని ఈ దేశంలో గెలుచుకొని
మీడియా అంచనాలకు కూడా దొరకనటువంటి రీతిలో ఎక్కువ సీట్లు సంపాదించుకున్నటువంటి దేశంలోనే బలమైనటువంటి పార్టీగా రెండోసారి ఆవిర్భవించింది బీజేపీ. సో అది మేము జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా మొత్తంగా మేము చూస్తాం టోటల్ పర్సెప్షన్. బట్ వీళ్ళ పార్టీలు అక్కడికే లిమిటెడ్. పోనీ రెండు రాష్ట్రాల్లో ఉంది తెలుగుదేశం అనుకున్నప్పుడు ఉభయ భ్రష్టత్వం చెందినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని తీసుకోవచ్చు. ఏ ఒక్కటి ఇంక్లూడింగ్ తన తాను కూడా రెండు చోట్ల గెలవనటువంటి స్థితిలో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. సరే, మీరు ఈ విషయం అంతకుముందు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రస్తావించాను అని చెప్పి మనం ఇంటర్వ్యూ ముందు కూడా మాట్లాడుకున్నాం. మేబీ ఇతర అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం అని చెప్పి, బట్ దీని గురించి అసలు నిజంగా ఒకసారి క్లుప్తంగా చెప్పాలి అంటే, అంత మీరు ఒక స్టేట్మెంట్ చేయడానికి వెనకాల ఉన్న కారణాలు క్లుప్తంగా చెప్పాలి అంటే, అసలు నా జీవితంలోనే చేసిన ఒక పెద్ద పొరపాటు జనసేన పార్టీలో వెళ్ళడం అనే ఒక స్టేట్మెంట్, అది నిజంగా చాలా పెద్ద స్టేట్మెంట్. అది ఏ రకంగా దానికి చెప్తారు మీరు క్లుప్తంగా చెప్పాలి అంటే దాని వెనకాల కారణం? అది అనవసరం కూడా నేను చెప్పుకోవడం. ఒకటి కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం కొంతమంది వాళ్ళు ఏంటంటే, మా నాయకుడు మీరు చెప్పినట్టు వినాలా, మీరేదో ఆశించి మా దగ్గర చేరారు అనే ఇలాంటివి ఏవో వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా నథింగ్. ఆ నాయకుడు ఇప్పుడు ఒకటి ఒకటిగానే ఉంటుంది. ఒకటి పక్కన సున్నా, ఎస్ మనం సున్నాలే కావచ్చు. ఆ ఒకటి పక్కన సున్నాలు చేరినప్పుడు మాత్రమే దానికి గణితంలో విలువ ఉంటుంది కదా. ఒకటి ఒకటిగానే మిగిలిపోతుంది, మీరు సున్నాలు అక్కర్లేదు అనుకున్నప్పుడు చేయగలిగేది లేదు. ఈ సున్నా వెళ్ళి ఏ అంకె పక్కన చేరినా కూడా మళ్ళీ అది స్ట్రెంగ్త్ అవుతుంది. సో సున్నాకున్న శక్తి అది. అందుకని ఈ ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ లేకపోతే ఈ అర్థం లేని స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏదో ఆశించి అక్కడికి, వాట్ ఈజ్ నాన్సెన్స్, ఏదో ఆశించాల్సిన అవసరం నా బోటోడికి ఏంటి. నేను ఇండివిజువల్గా ఎదిగినటువంటి వ్యక్తిని, కంఫర్టబుల్గా నేను ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ లీడర్గా నేను లైఫ్ని లీడ్ చేశా. ఈ తెలుగు జర్నలిజంలోనే అతి అంటే ఇప్పుడంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలు అవి వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఒక ఎడిటర్ కావాలి అంటే ఎంతో సీనియారిటీ ఉండి ఎంతో అనుభవజ్ఞులు అయ్యి అయితే అప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో ఎడిటర్ అయ్యేవాళ్ళు. కానీ ఆ రోజుకి నేను ఎడిటర్ అయిన రోజుకి నేను ఐ వాజ్ ద యంగెస్ట్ ఎడిటర్ ఇన్ తెలుగు మీడియా సక్సెస్ఫుల్గా. ఇంకొకటి ఏంటి సగర్వంగా చెప్పుకునేది, పొలిటికల్ ప్రస్థానం నుంచి నేను అంటే ఒక పొలిటికల్ రిపోర్టర్గా, పొలిటికల్ బ్యూరో చీఫ్గా, బ్యూరో ఇన్ఛార్జ్గా ఇలా వచ్చినవండి కాదు. నేను సాహిత్యం నుంచి, తెలుగు సాహిత్యం నుంచి అంచెల అంచెలుగా ఎదుగుతా నేను ఎడిటర్ అయినటువంటి వ్యక్తిని. సక్సెస్ఫుల్గా నేను రన్ చేశాను, సక్సెస్ఫుల్ ఎడిటర్గా పేరు తెచ్చుకున్నాను. అదే సక్సెస్తో ఇటు ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ క్యాబినెట్ ముగ్గురు ఏకగ్రీవంగా నన్ను అంటే ఆర్టీఐ కమిషనర్ కావాలి అంటే ఏంటంటే వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ తీసుకుంటారు, తీసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టులో నాకు ఒక క్లీన్ చిట్ ఉండడంతో ముగ్గురు కూడా ఏకగ్రీవంగా నన్ను సెలెక్ట్ చేసినటువంటిది. తిరిగి మళ్ళీ గవర్నర్ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు. అతను ఆయన కూడా ఫస్ట్ సైన్ చేసినటువంటి నేమ్ ఏదన్నా ఉంది అంటే నా పేరు. తర్వాత దీని మీద కొంతమంది యాక్టివిస్టులు కూడా హైకోర్టుకి వెళ్తే అంటే వేరే ఆన్ పార్ విత్ అదర్ కమిషనర్స్ నా మీద కేసు నిలబడలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా అసలు అడ్మిట్ అవ్వలేదు. వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకుంటే టైం వేస్ట్ చేస్తున్న ఫైన్ వేస్తామని కూడా చెప్పారు. సో సగర్వంగా చెప్పుకోవాలి, దట్ ఈజ్ మై ఇమేజ్. మెట్టు మెట్టుగా నీతి నిజాయితీ ఆశ శ్వాస ధ్యాసగా ఎదిగినటువంటి వ్యక్తి నేను. అంటే మీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదనా? ఇంకా అదే చెప్తున్నా, ఇన్ని గౌరవాలు అందుకున్న నేను, ఇన్ని గౌరవాలు ఇవి మూడు ప్రధానమైన రంగాల్లో అందుకున్న నేను ఎక్కడికో లేదో ఆశించి నేను ఏదో అయిపోవాలన్నంత అవసరం నాకేంటి? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఆ రోజునే అధికార పార్టీలోకి వెళ్ళి ఉండేవాడిని కదా. కాబట్టి ఇవన్నీ అర్థం లేనివి నాకు. అందుకే చెప్తున్నా అసలు ఆ చర్చ, ఆ వాదన కూడా నాకు అనవసరం. బట్ నన్ను ఎవరైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మాత్రం డెఫినెట్గా నేను గతంలో చెప్పి మళ్ళీ చెప్తున్నాను, డెమోక్రటిక్ లైన్ డిసిప్లిన్ లైన్ దాటి వెళితే ఎవరి మీద అయినా సరే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. మీకున్న సాన్నిహిత్యం అంటే, మీరు ఎంతకాలం అయితే జనసేనలో ఉన్నారో ఆ కొంతకాలం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిహిత్యం పరంగా మీరు ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటి? రాజకీయ పరంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, సో వాటి గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు?
అసలు నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నా అక్కడికి వెళ్ళాక, అరే విజయబాబు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నువ్వు గతంలో చేసిన పని ఏంటి, ఇప్పుడు చేస్తున్న పని ఏంటి, ఫస్ట్ గెట్ అవుట్ అని చెప్పి నా మనసు నన్ను హెచ్చరిస్తే నోరు మూసుకుని బయటకు వచ్చా. అంతే, మీరు ఆత్మవిమర్శ చేసుకున్నాను, అంతే, వేరే ఫూల్ అని చెప్పి అనుకున్నాను, బయటకు వచ్చాను. మేబీ వాళ్ళు కూడా నన్ను ఫూల్ అని తిట్టిన బాధలేదు, బట్ ఆ తిట్టు దాటి వెళితే మాత్రం ఐ వాంట్ ఆల్ రైట్ ఎనీ వన్. అంతేగాని ఇంకా ఈ టైంలో ఆయన అనవసరం అసలు అర్థం లేదు. పోనీ ఇలా ఒక్కొక్కరుగా జనసేనని విడుతూ ఉన్నారు కదా, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అంటారు? వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్పుకోవాలి, మనకు అనవసరం. ఒక్కొక్కరు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు చెప్పే ఇదేంటంటే, ఎవరు అన్నారు, ఈ చెత్త అంతా వెళ్ళిపోతా ఉందంట, ఇప్పుడు మొత్తం బయటకు వచ్చేసే వాళ్ళందరూ కూడా చెత్త వాళ్ళు. ఒక ఆర్టీఐ కమిషనరు సంపాదకుడు విజయబాబు ఒక చెత్త, అడ్వకేటు అద్దేపల్లి శ్రీధర్ ఒక చెత్త, గతంలో ప్రజారాజ్యానికి పనిచేసే వాళ్ళకు కూడా పనిచేసిన రాఘవయ్య గారు అని ఆయన ఒక చెత్త, అత్యంత సాన్నిహిత్యంతో ఉన్నటువంటి అశోక్ గారు అని ఒక ఎన్ఆర్ఐ, ఆయన ఒక చెత్త. సో ఈ చెత్త అంతా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మంచి యంగ్స్టర్సు జెన్యున్ పీపుల్ ఉన్నారండి, కాబట్టి చూద్దాం, పార్టీ బాగుంటుంది రేపు పొద్దున అధికారంలోకి వచ్చినప్పుడు. లెట్ అస్ హోప్ వాట్ ఈస్ దేర్. అండ్ విపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈయన ఆయనకి దత్తపుత్రుడను, అంటే కొన్ని కొన్ని డెసిషన్స్ కూడా వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటారు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో కూడా ఇక్కడ ఆయన కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎట్లయితే టీడీపీ వ్యతిరేకిస్తుందో అలానే వ్యతిరేకించారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ చిరంజీవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ ఒక రెండు సార్లు కలిశారు కూడా. ఏంటి భేటీ వెనక ఏంటి, మళ్ళీ ఏమన్నా చిరంజీవి గారి రాజకీయ అరంగేట్రం అని అనుకోవచ్చు? మళ్ళీ అలా అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ దేశంలో ఒక ప్రధాన ఒక పార్టీ పెట్టినటువంటి ఆయన, పార్టీ పెట్టిన తర్వాత దాదాపుగా 18% ఓటు బ్యాంకు సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి, తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఒక హోందాతనానికి అర్థంగా అర్థంగా ఉండేటువంటి వ్యక్తి, తెలుగు జాతి గర్వించదగినటువంటి మహానటుడు, అలాంటి వ్యక్తి కామెంట్ అనేది డెఫినెట్గా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనడంలో సందేహం లేదు. కారణం ఏంటంటే, రాజకీయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని రాళ్ళు విసిరినా, ఎలా హోందాగా ఉండాలి, ఎలా హోందాగా వ్యవహరించాలి అని చెప్పినటువంటి వ్యక్తి, చెప్పకనే చెప్పినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇప్పుడు ఆయన అసలు రాజకీయాలకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, మళ్ళీ సినిమాలో కాదు కదా ఇప్పుడు, అంటే క్రియాశీల రాజకీయాల్లో ఉండటం వేరు, రాజకీయ స్పృహ అనేది లే అసలు ఉండకూడదు అంటే అలా తప్పు కదా. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఒకనాటి పార్టీ రథసారథిగా కానీ, లేదు మాజీ కేంద్ర మంత్రిగా కానీ, లేదు ఒక మహానటుడు, ఇప్పుడు తమిళనాడు ఏదైనా ఇన్సిడెంట్ అయితే యాక్టర్స్ అందరూ రాజకీయాలకు సంబంధం లేకపోయినా వాళ్ళు సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ మీద స్పందిస్తుంటారు. అలాంటిది ఒక ఇన్ని ఫ్రేమ్స్ ఉన్నటువంటి వ్యక్తి దీని గురించి కామెంట్ చేయకపోతే ఎలా చేయాలి? దీనికి ముందే క్యాబ్ బిల్ కూడా ఒకటి రావడం జరిగింది, దాని గురించి దేశం అంతటా చర్చ జరిగింది. అలాంటప్పుడు చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, అలాంటప్పుడు అలాంటి వాటి మీద ఏం చర్చ, ఐ మీన్ స్పందించకుండా ఇప్పుడు పర్టికులర్లీ దీని గురించి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ని సమర్థించడం వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అనే అనుమానం డెఫినెట్లీ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. నేను కూడా చెప్పాను, నేను వాస్తవాన్ని నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా నా వ్యక్తిగత భావ ప్రకటన అనేదాన్ని పార్టీ నా గొంతు నొక్కేయలేదు. పార్టీ లైన్ దాటి నేనేదో మరీ అవుట్ ఆఫ్ ది వే వెళ్తే అది వేరే డిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. ఓ డెసిషన్ తీసుకొని మీరు ఇదే మాట్లాడాలి అంటే అది కాదు, నా ఒపీనియన్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఒపీనియన్లో కూడా కొంత నేను డిఫర్ అయ్యాను. అలాగే ఆయన ఏంటంటే ఒక ఈ తెలుగు జాతిలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగినప్పుడు ఆయన స్పందించారు, నథింగ్ రాంగ్ అట్ ఆల్. తర్వాత ఇంకా మీరు నేను అదే చెప్తున్నా, ఆయనలో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కంపారిజన్ మీరు ఇందాక అన్నారు కాబట్టి. పార్టీ పెట్టినప్పుడు అనేక మంది ఆ పార్టీలో జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇతరత్ర కొంత నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అయినా కూడా వాళ్ళెవరూ కూడా నిందాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారి మీద చేయలేదు. మీరు జాతకు గమనించండి,
నష్టపోయారు, విమర్శించారు, కొంతమంది విమర్శలు చేశారు. అందుకని విమర్శ అనేది ఏంటంటే సద్విమర్శగా ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని స్వీకరిస్తారు. ఆ కువిమర్శలు, నిందాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది నేరం అవుతుంది. మీరు ఇంత పెద్ద పార్టీ పెట్టి ఇంతమంది మహామహులు, ఉద్దండులైనటువంటి వాళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీలో వచ్చారు. వచ్చినా కూడా కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా నిందించలే. మీరు చూడండి, ఒకసారి తిరగండి. అలాగే ఆయన ఇంటర్న్ ఒకవేళ కొంతమంది విమర్శలు చేశారు, ఘాటైన విమర్శలు చేశారు, పార్టీ కార్యాలయంలో ఉండి కూడా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, కొంతమంది శభాష్ బలి హీరోలా మాట్లాడమని ఆయన అన్నారు. అయితే ఇన్ని జరిగినా కూడా ఆయన హోందాగానే వ్యవహరించారు తప్ప ఆయన స్థాయి తగ్గించుకొని ఎక్కడ కూడా వెర్బల్గా కానీ బిహేవియర్ పరంగా కానీ ప్రవర్తించలేదు చిరంజీవి గారు. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు. ఇక్కడ వీళ్ళిద్దరికి తేడా ఏం చెప్తారు రాజకీయ పరంగా చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి? ఎంతకంటే అని చెప్పను, ఇంత స్పష్టంగా ఒక వ్యక్తికి ఒక డిగ్నిటీ, ఒక డీసెన్సీ, ఒక డెకరం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని చెప్తుంటే ఆబ్వియస్లీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ లేవని ఏమన్నా అర్థం? అది మీ అర్థం చేసుకునే వాళ్ళకి వదిలేశాను. నేను ఐ హావ్ బీన్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ అండ్ ఐ హావ్ వెరీ క్లోజ్ టు చిరంజీవి గారు సిన్స్ డికేడ్స్ టుగెదర్. కొన్ని దశాబ్దాలుగానే నేను సంపాదకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారికి చాలా సాన్నిహిత్యం ఉంది. సాన్నిహిత్యం ఉన్నా కూడా మళ్ళీ చూడండి, మీకు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం దీన్ని కనుక మీరు తీసుకుంటే వాస్తవానికి ఆయన ఎక్కడి నుంచి మొదలైంది అనేది చెప్తాను. నేను ఆంధ్రప్రభ సంపాదకుడిగా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఏమడిగిందంటే, అప్పుడు ఆయన మంచి పీక్స్లో ఉన్నారు, మహా మెగాస్టార్గా ఉన్నప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి నన్ను ఏమండి మనం సూర్యాపేట ఎడిషన్ పెడుతున్నాము, సో సూర్యాపేట ఎడిషన్కి చిరంజీవి గారిని కనుక మనం చీఫ్ గెస్ట్గా ఆవిష్కరణకి పిలిస్తే మనకి స్టార్టింగ్ నుంచి స్ట్రైకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడ ఒకసారి మీరు అడిగితే బాగుంటుందేమో అని నన్ను మొహమాట పెట్టారు. మొహమాట పెడితే అండి, నాకు ఆయనకు కొన్ని దశాబ్దాల పరిచయం ఉంది. ఎప్పుడు కూడా నేను నాకు ఇది కావాలి అది కావాలని నేను ఇప్పుడు అనలేదు. సరే, ఇది కేవలం ఏంటంటే ఓపెనింగ్ అని అడుగుతున్నారు కాబట్టి నేను అడిగి చూస్తాను నేను అని చెప్పాను. అంటే ఆయన, ఏం లేదు ఇబ్బంది ఏమీ ఉంది, మనం వస్తానంటే హెలికాప్టర్ పెడదాం అక్కడి నుంచి అని చెప్పి చెప్పారు. సో అంటే మీరు అంటే గుర్తొచ్చింది, ఈ విషయాలు నేను ఎక్కడ మాట్లాడలేదనే అనుకుంటున్నాను గతంలో. సో ఆ తర్వాత నేను చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యి నేను అడిగాను. అడిగితే ఆయన నవ్వేసి, విజయబాబు గారు మీకు నాకున్న పరిచయంలో ఇదే మాట మళ్ళీ నేను అన్నదే, మీరు నన్ను ఇప్పుడు ఏమీ అడగలేదు, సో నేను వస్తాను డెఫినెట్గా అన్నారు. అంటే అదే మీరు డేట్ అది చెప్తే వాళ్ళు చాపర్ అరేంజ్ చేస్తున్నారండి. అంటే చాపర్ వద్దు, ఏం వద్దు, మీకోసం నేను బై రోడ్ వస్తాను అన్నారు. ఆ రోజుల్లో మరి ఆయనకున్న ఇమేజ్ అసలు టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. అయినా సరే బై రోడ్ వస్తానని చెప్పి చెప్పారు. చెప్తే సరే వెంటనే ఆంధ్రప్రభ మేనేజ్మెంట్ వాళ్ళు సూర్యరాయపేటలో భారీగా ఏర్పాటు చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు. ఆ రోజున చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ ఏంటంటే, ఇంకా పార్టీలోకి రాలేదు కదా, మీరు యూట్యూబ్లో పాత తీసి చూడొచ్చు, చేస్తే ఈయన బై రోడ్డు మేము బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు, తెలుగుదేశం, దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖ ప్రతినిధులందరూ కూడా ఆ వేదిక మీద ఉన్నారు. అన్ని పార్టీల ప్రతినిధులు కూడా చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలని చెప్పని మాట్లాడడం. అప్పుడు అక్కడ TV9 కంప్లీట్ లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసింది, ఎంటైర్ ప్రోగ్రామ్, ఈ ప్రసంగం అందరూ మాట్లాడేది ఇది ఇది ఇదంతా కూడా చేసేసరికి, అప్పుడు అంటే మీరు అసలు దీంట్లోకి ఎందుకు వెళ్ళారు జనసేనలో అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సో అప్పుడు ఏమైందంటే, ఇక అక్కడి నుంచి ఇంకా ఆయన ఊపిరి తీసుకునే టైం లేకుండా పోయింది ఏమాత్రం కూడా. ఆ తెల్లారి నుంచి ఈయన మీద మీడియా కుక్కుడు స్టోరీస్ మొదలుపెట్టింది. ఏదో ఓపెనింగ్ వచ్చారు వెళ్ళారే కానీ ఇంకేముంది చిరంజీవి గారు రాజకీయాల్లోకి సార్, మీరు జాగ్రత్తగా నిశితంగా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ టైమింగ్స్ మూలాలు తీసుకుంటే అది నాంది. ఆయన ఒక పొలిటికల్గా ఆయన ఒక ఉక్కిరిబిక్కిరి ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా ఎవరి కాళ్ళు స్టోరీలు రాయటం మొదలుపెట్టారు. అవును, ఇదిగో హెలికాప్టర్ తయారవుతుంది, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారు, ఇక్కడ వీళ్ళు పెడుతున్నారని. దాంతో అనుకోకుండా ఇక్కడ టక్ 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 మూమెంటు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినప్పుడు అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇక నేను కూడా ఎప్పుడో 80వ దశకంలో నేను
ఉన్నప్పుడు ఆ వదిలేసిన పాలిటిక్స్ తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఎడిటర్ పదవికి రిజైన్ చేయాలి కాబోలు మనం కూడా అనే దీంట్లో ఉన్నాను నేను. సో అట్లా చక్క ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరగటం అయితే నాకేంటంటే నాకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను జాబ్ వదిలి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి నేను ఆగిపోయాను అక్కడ. సో ఆ రోజు ఆగిపోయాము, మనం ఏదో చేద్దాం అనుకున్నాం. సరే ఇప్పుడు అది ఏదన్నా మనం ఫుల్ఫిల్ చేద్దాం అన్నట్టుగా నేను వెళ్ళా. వెళితే నేను చెప్పాక ఇందాక అక్కడ ఉన్న పరిస్థితులకి నాకు ఆయనతో ఉన్న ఇది ఇక్కడ నేను ఏదో ఆశించే వెళ్ళాల సేవ చేద్దామని వెళ్ళా. ఎవరేమనుకున్నా కూడా నాకన్న ఆయన ఏదో భుజాల మీద ఎక్కించుకోవాలనో తిప్పాలనో అది చేయాలనో ఇందాక చెప్పా కదా. దశాబ్దాల పరిచయం ఉన్నా కూడా చిరంజీవి గారితోనే నేరకమైన చిన్న ఫేవర్ కూడా తీసుకొని నేను అది చెప్పుకునేది. ఆ రోజు ఈయన దగ్గరికి వెళ్ళి నేను ఈయన ప్రాపకం కోసం ఈయన నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలను, ఈయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను అనేది ఇది దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. కేవలం ఏంటంటే ఒక సుహృద్భావంతో ఆ రోజు మనం ఆయనకి చేయలేకపోయాము, ఒక బ్రదర్గా ఈయన ఏదో అంటున్నాడు చేద్దాం అని ఒకే ఒక ఆలోచనతో వెళ్ళాను తప్ప కించిత్ స్వార్థం లేవు. ఎందుకు లేదంటే నాకు అంబిషన్స్, హై అంబిషన్స్ లేవు. నేను ఇండిపెండెంట్గా ఎదిగిన వ్యక్తిని, ఇండిపెండెంట్గా సక్సెస్ చవి చూశాను. ఓవర్ అంబిషన్స్ నాకేం లేవు. ఏదో పెద్ద పెద్ద పదవులు సంపాదించాలి, కోటాను కోట్లు కూడబెట్టాలని అవి లేవు కాబట్టి కంఫర్టబుల్గా. అలా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ అనేది ఏర్పాటైంది. తర్వాత ఏమైంది, ఒకసారి ఈ పార్టీ ఫామ్ అవ్వటం, ఫామ్ అయిపోయిన తర్వాత కొంత అక్కడ మళ్ళీ పార్టీలో స్ట్రక్చర్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడం అది ఇది అయిన తర్వాత అంటే ఆయనకి నాకున్న సాన్నిహిత్యం, బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది నేను చెప్తామంటే మీరు కావాలంటే ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అడగచ్చు. ఒకరోజు ఆయన ఆ రోజు ఉగాది పండుగ అనుకుంటాను చేస్తే డ్రైవర్ కూడా రాలేదు, నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా, ఏదో చిన్న ఇరుకు సొంత నుంచి ఫోన్ వస్తూ ఉంది తీయలేదు. మళ్ళీ కంటిన్యూస్ రింగ్ అవుతుంటే చూస్తే ఏంది అంటే మీరు ఒకసారి అర్జెంటుగా రావాలి, నాకు తెలిసి మీకు కోపం వచ్చి ఉంటుంది అవ్వలేవారు, మీ మీద నాకు కోపం ఏంటంటే ఏదో ఒకసారి రండి మాట్లాడదాం మనం అని అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనం కదా అసలు మొదటి నుంచి ఎన్నోసారి మనం డిస్కస్ చేసుకున్నాం పొలిటికల్ ఇష్యూస్ అది ఏదైనా ఇంతకాలంగా నాకు అసలు ఏంటో మైండ్ కూడా అప్లై చేసుకునే తీరిక కూడా లేకుండా వీళ్ళు అంత గందరగోళం చేశారండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అది ఇది అన్నట్టుగా ఏదో ఒక ఆప్తుడిగా ఒక బ్రదర్ మాట్లాడినట్టుగా మాట్లాడటం జరిగింది. సరే ఇదేదో ఒక స్టార్టింగ్ స్టేజ్లో అయితే అయిపోయింది ఏంటంటే సరే ఒక పని చేయండి మీరు బయట ఏంటంటే ప్రసంగాలు మీకున్న ఇమేజ్కి మీ టవరింగ్ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఫోర్స్ఫుల్ స్పీచెస్ అవి లేవని లేకపోతే ఇదని ఇట్లా అంటున్నారు మీకు కొంత అంటే అదే. అందుకనే మా బ్రదర్ విక్రమ్ తను ఏంటంటే వాడు అంతే, ఈజ్ వెరీ సిన్సియర్ మ్యాన్. 9 సంవత్సరాలు ఉమ్మారెడ్డి గారు, మన కేసీఆర్ కే చంద్రశేఖర్ గారు, తర్వాత ఇంకొక ఆయన ప్రొఫెసర్ లక్ష్మణ్ అని ఉండేవారు ఆయన, మా బ్రదర్, వీళ్ళంతా ఏంటంటే అప్పట్లో ఒక స్ట్రాటజీ గ్రూప్గా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ. 10 సంవత్సరాలు ఈ మహానాడు తీర్మానాలు రాయటంలో కానీ వీటన్నిటిలో మా వాడికి చాలా కీ రోల్. తర్వాత ఉమ్మారెడ్డి గారు దాన్ని డ్రాఫ్ట్ పాలిష్ చేయడం, కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన దాన్ని పాలిష్ చేయడం, ఇట్లా ఒక టీం, ఒక అంటే ఒక థింక్ ట్యాంకర్గా ఉండేవాడు. సో ఈ పార్టీలోకి, ప్రజారాజ్యం పార్టీలోకి తెలుగుదేశం నుంచి చాలామంది వెళ్ళారుగా, దేవేంద్ర గౌడు, భూమా, ఇలా వీళ్ళంతా ఏంటంటే అప్పుడు వీడు ఉండాలి అనేది అసలు ఏం లేదు ఇక్కడ మనకి పార్టీ స్ట్రక్చర్ లేదు ఏం లేదు. రాధాకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన వీళ్ళంతా చేసినప్పుడు మా బ్రదరు అయితే మాట్లాడి అప్పుడు మావాడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత ఆయనకి కావలసిన అసిస్టెన్స్ ఇవ్వటం అనేది అలా జరిగిందనమాట. ఇదంతా ఏంటి, మేమేదో సెల్ఫిష్తో ఆలోచించి చేసిన ఇది కాదు కదా. ఇంటర్న్ ఆయనకి కూడా మా పట్ల అదే రకమైన అభిమానం ఉంది, మా అన్నదమ్ముల ఇద్దరి మీద కూడా అదే రకమైన అభిమానం ఈరోజుకి కొనసాగుతుంది. అంతే తప్ప ఆయన ఒక మెగా స్టార్ కాబట్టి ఆయన నుంచి మనం ఏదో ప్రయోజనాలు ఆశించాలని మేము ఎప్పుడు మా లైన్స్ మేము దాటలేదు. ఆయన కూడా అదే బ్రదర్లీహుడ్తో మా పట్ల ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రిలేషన్ ఏంటంటారు ప్రస్తుతం? నిజంగా ఇద్దరు కూడా మాట్లాడుకొని బయటకి తెలియకుండా అలానే కొనసాగుతున్నారంటారు?
నన్ను అడిగే కంటే మీరు నాదెళ్ళ మనోహర్ని అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నన్ను ఎందుకు అడుగుతారు, మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. మీ విశ్లేషణ మీది ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా అని. అలాంటి వాస్తవాలు ఏదన్నా కావాలంటే మనోహర్ గారు లాంటి వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారే, కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు నేను మేలాంటి వాళ్ళు ఏం చెప్తాను మేము. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పలేరు, ఆయనకి తెలియదు, ఆయనకి తెలియదు, నాకు తెలియదు. హీఈస్ అ రైట్ మ్యాన్, సో వి గో అండ్ ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ. ఓకే సార్, అయితే ఇప్పుడు ఫైనల్లీ తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్ కావచ్చు, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఫ్యూచర్ అంటే ఎంత ఓటు బ్యాంక్ శాతం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ చూసుకుంటే ఒకసారి? ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది ఏంటంటే ఇట్స్ అ టూ లాంగ్ పీరియడ్ టు ప్రిడిక్ట్ ద పాలిటిక్స్. పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనే అన్నీ కూడా ఎవరైనా ఊహించారా? తెలుగుదేశం పార్టీ రామారావు గారు పెట్టిన తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని అనుకోలేదు కదా మనం. అదే రకంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని కూడా మనం అనుకోలేదు కదా. సో అందుకని ఏంటంటే, అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా కనిపిస్తున్న పరిస్థితులు మీకు ప్రత్యక్షంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఆశావహమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అదే చెప్తున్నా మీరు అన్బిలీవబుల్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏమాత్రం కూడా బీజేపీకి అనుకూలంగా లేవన్నట్టు కనిపిస్తుంది. కానీ మీరు రాబోయే కాలంలో తెలంగాణలో కంటే బెటర్గా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీరు చూడండి. అందుకే చెప్తున్నాను, రాబోయేది బెటర్గా, ఫార్ బెటర్గా, ఇక్కడ కంటే కూడా ఫార్ బెటర్గా మీకు అక్కడ పరిస్థితులు వస్తాయి. అయితే ఆ ముందు చూపుతోనే బీజేపీలోకి చేరానంటారు? నేను కాదు కదా, నేను మీకు గతంలో కూడా చెప్పాను. నా ఒకటి ఏంటంటే, నేను పనిచేసింది తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి, తెలుగుదనానికి ఒక ప్రతీకగా భాషలైనటువంటి ఒక చరిత్ర ఉన్న ఆనాటి ఆంధ్రప్రభ, ఏది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో ఆంధ్రప్రభలో నేను చేరాను. తర్వాత ఆనాటి నుంచి కూడా నా జీవన శైలి కానీ, నా వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు కానీ, లేదా మా పిల్లలిద్దరిని కూడా మీరు చూశారు కదా, మా పిల్లలిద్దరు పెరిగిన తీరు కానీ, వాళ్ళు వాళ్ళ మనగలుగుతున్న తీరు కానీ, ఇదంతా కూడా ఏంటంటే భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, దానికి ప్రతిబింబంగా ఉన్న నా ఐడియాలజీ అది. నేను అదే చెప్తున్నాను, నాకు హిపోక్రసీ లేదు, అవకాశవాదంగా ఇందులో అందులోనే నేను ఆచరించి చూపించేది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, వాటిని ఆచరించి చూపించే వ్యక్తిని నేను. ఇవాళ దానికి ఆలంబనగా ఆ పార్టీలోకి వెళ్ళాం తప్ప ఏదో మనం ఏదో చేసేయాలనేది కాదు. అయితే ఫైనల్లీ ఇంకా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతుంది చూసి ఆశ్చర్యపోవడమే జనాల వంత అంటారు. డెఫినెట్గా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు మనం ఆశావహంగా, నిజాయితీగా, ఒక కమిట్మెంట్తో, నిబద్ధతతో పనిచేయటం అనేటువంటిది సిసలైనటువంటి కార్యకర్తలకి కావాల్సింది. నేను కూడా అదే బాపతో. అంతేకాకుండా జాతీయ భావాల్లో నరనరాన జీర్ణించుకున్నటువంటి దీంట్లో జాతీయ పార్టీ ఈ దేశానికి, ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లాగా, కుటుంబ పార్టీలాగా, కుటుంబ పాలనలో మగ్గే కంటే మనం బానిసల్లాగా, జాతీయ భావాలతో ఉన్నటువంటి జాతీయ పార్టీని ఆహ్వానించడం అనేది ఇవాళ దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఎలైట్ గ్రూప్స్ రియలైజ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు అనుభవించిన తర్వాత ఆ దిశగానే రియలైజ్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి.